హాయ్ హలో వ్యూవర్స్ ఈ వీడియోలో మనకి రఫనో బ్రాస్క్ అంటే ఏంటి ఈ యొక్క రఫన్ అఫ్ బ్రాస్క్ అనేది ఏర్పడడానికి గల తీసుకోవాల్సిన పేరెంట్స్ ప్లాన్స్ ఏంటి దీన్ని అసలు మొట్టమొదటిసారిగా ఎవరి యొక్క క్రాసింగ్ అనేది డెవలపింగ్ చేయడం జరిగిందనే ఒక విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఈ రఫానా బ్రాస్కేకి క్రాసింగ్ చేయడానికి మొట్టమొదటిసారిగా ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి ఎవరంటే కార్ పెంచుకోని సైంటిస్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఈ యొక్క క్రాసింగ్ని మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది ఇది ఇంటర్ జనరల్ క్రాస్ కాంబినేషన్షిప్ చెప్పుకోవడం జరుగుతుంది దీంట్లో మొట్టమొదటిసారిగా ఉపయోగించుకునే పేరెంట్స్ ఏంటంటే రఫనా సెటైవస్ ఒక పేరెంట్ మొక్క కింద ఉపయోగించుకోవడం బ్రాస్కా ఒలరేషనే ఒక మొక్కని పేరెంట్ కింద ఉపయోగించుకోవడం జరిగింది పేరెంట్ వన్ అంటే తల్లి మొక్క కింద రఫన సటవేషన్ ఉపయోగించుకోవడం జరిగింది అంటే మొల్లంగి మొక్కను తీసుకోవడం జరిగింది దీని యొక్క క్రోమోజోన్ నెంబర్ కానీ చూసుకుంటే టూ ఎన్ఎజ్ ఈక్వల్ టు ఎయిటీన్ అదేవిధంగా తండ్రి మొక్క కింద కానీ చూసుకున్నట్టయితే బ్రాస్క్యా ఒలరేషి తీసుకోవడం జరిగింది ఈ బ్రాస్కా ఒలరేషి అనేది క్యాబేజీకి సంబంధించిన మొక్క దీని యొక్క క్రోమోజోన్ నెంబర్ కానీ చూసుకుంటే టూ ఇజన్ఏ టూ ఎన్ఎస్ ఈక్వల్ టు ఎయిటీన్ అనేది దీని యొక్క క్రోమోజోన్ నెంబర్ వీటి యొక్క గ్యామెట్స్ కానీ చూసుకుంటే క్యాపిటల్ క్యాపిటర్ బ్రాస్క ఒలరేసి యొక్క క్రోమోజిం యొక్క గ్యామిట్స్ కానీ చూసుకున్నట్టే క్యాపిటల్ బి క్యాపిటల్ బి అనేది దీని యొక్క గ్యామిట్స్ యొక్క చూపెట్టడం జరుగుతుంది మనకి రఫన సెట్ అవేసి నుంచి హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్ సెట్స్ అనేవి హాఫ్ స్ప్రింగ్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అదేవిధంగా బ్రాస్క ఒలరేసి నుంచి కూడా హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్ సెట్స్ అనేవి ఎఫ్ వన్కి ప్రవేశించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎఫ్ వన్ కానీ చూసుకుంటే హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్ సెట్స్ అనేవి ఎయిటీన్ ఆర్లో ఒక నైన్ ఆర్ అనేది ఎఫ్ వన్ ప్రవేశించడం జరిగింది అదేవిధంగా బ్రాస్కలైన్ నుంచి ఎయిటీన్ క్రోమోజోమ్స్ నుంచి ఒక నైన్ క్రోమోజోమ్స్ మరి దాని గ్యామిట్స్ బి అనేది ఎఫ్ వన్కి హెరిడిటీ ద్వారా ప్రవేశించడం జరిగింది ఈ ఎరెండిట్లు క్రాస్ కాంబినీ వలయన్ వల్ల ఏర్పడిన ఎఫ్ వన్ కానీ చూసుకున్నట్లయితే స్టిరైల్ నేచర్లో ఏర్పడడం జరిగింది దీని యొక్క క్రోమోజోన్ నెంబర్ కానీ చూసుకున్నట్లయితే టూ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎయిటీన్ దీని యొక్క గ్యామిట్స్ కానీ చూసుకున్నట్టయితే ఆర్ మరియు బి అనే దీని యొక్క గ్యామెట్స్ అని ఉండడం జరిగింది ఈ యొక్క వన్ ఎప్పుడైతే స్టెరైల్ కలిగి ఉందో దీన్ని ఆటోమేటిక్గా క్రోమోజోమ్లు డబలింగ్ చేయడం జరిగింది ఈ యొక్క క్రోమోజోమ్ డబలింగ్ కోసం కాల్సిన్ అనే ఒక కెమికల్ తీసుకొని ఆ కెమికల్తో క్రోమోజోమ్ డబలింగ్ అనేది చేయడం వల్ల మనకి రఫన్ ఓ బ్రాస్క్ అనేది ఫార్మేషన్ అవ్వడం జరిగింది అది ఫిటైల్ యాంపీ డిప్లాయిడ్కి సంబంధించింది దీని యొక్క క్రోమోజోమ్ నెంబర్ కానీ చూసుకుంటే టూ ఎన్నిజక్వల్ టు ఫోర్ ఎక్స్ ఇజ్వల్ టు థర్టీ సిక్స్ అనేది దీన్ని చూపెట్టడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఒక ఫెర్టైల్ ప్లాంట్ అనేది ఏర్పడడం జరిగింది దాన్ని మన రఫాన్ అబ్రాస్ చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క రఫాన్ బ్రాస్కి యొక్క క్రోమోజోన్ నెంబర్ కానీ చూసుకుంటే టూ ఎన్ ఇజ్క్వల్ టు ఫోర్ ఎక్స్ ఈజ్వల్ టు థర్టీ సిక్స్ దీని యొక్క క్రోమోజోన్ నెంబర్ అనేది ఈ యొక్క ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్ కానీ చూసుకున్నట్టయితే రూట్ సిస్టమ్ అనేది ట్యూబర్స్ ఫార్మేషన్ చేయడం జరుగుతుంది ఒక షూట్ సిస్టమ్ కానీ చూసుకుంటే ఒక టెండర్ షూట్ అనేది ఏర్పరచుకొని లీవ్స్ అనేది క్యాబేజ్ ఆకులు ఏ విధంగా అయితే ఉండడం జరుగుతుందో ఆ విధంగా మనకి ఇక్కడ మొక్క అనేది ఏర్పడడం జరుగుతుంది ఒకే మొక్కపైన రెండు రకాల క్యారెక్టర్స్ అనేవి చూపెట్టడం జరుగుతుంది అందువలన ఈ క్రాసింగ్ మనం మొక్కని రఫోన బ్రష్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూస్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి